ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నూలు పార్లమెంట్ కో కన్వీనర్ కలమనేని చక్రధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెపూడి గాంధీ, షెల్లింగంపల్లి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకుల చిల్లర వేషాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీడీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీడీసీ శ్రీనివాస్, కొండం రాజురెడ్డి, దునుకుల కొండయ్య, కనమనేని శ్రీనివాసరెడ్డి, కలకొండ కిషన్ రావు, అంజన్ రావు, ఏనుగు వేణు, తోట ధర్మేందర్, బద్దిపడగ ప్రతాపరెడ్డి, దేవేందర్, సద్ది మధు, కొండలరెడ్డి, కొప్పు రమేష్, మిరుదొడ్డి దేవేందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయననే మా ఇంటికి రండి సవాలు విసిరి మరి అట్టి సవాలు స్వీకరించిన గాంధీ గారు, ఎమ్మెల్యే గారు కుక్కట్పల్లి వారు కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది. మరి ఆయన వస్తుందంటే సాధారణంగా ఆవు అనిచ్చింది పోయి గేట్లు పెట్టి సెక్యూరిటీ వలన లోపల రానియకుండా అడ్డుకొని మళ్ళీ డ్రామాలు ఆడాడు. నేను చెప్పినాను లోపలికి అనుమతించానని చెప్పినాను, నువ్వు అనుమతించినాక వాళ్ళు ఎందుకు రానియరు లోపలికి, గేట్లకు ఎందుకు తాళం వేస్తారు, డ్రామాలు ఆడుతూ ఈరోజు తెలంగాణలో ఒక చల్లటి ప్రశాంతమైన వాతావరణ తెలంగాణలో ఈరోజు ఒక చిచ్చుబట్టి కాంగ్రెస్ పార్టీ అబాసు పాలు చేయాలని రానున్న మేయర్ ఎలక్షన్లో హైదరాబాద్, కాకోరి ఎలక్షన్లో లబ్ధి పొందాలని మళ్ళీ ఏదైతే తెలంగాణ ఆంధ్ర వాళ్ళను కడుపులో పెట్టుకుంటామని ఓట్లు వేయించుకున్న కేసీఆర్ మళ్ళీ ఎలక్షన్ నాటికి తెలంగాణ ఆంధ్రాలను విడగొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈరోజు మన తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు, చూస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కౌశిక్ రెడ్డి తొడగొట్టింది, రెచ్చగొట్టింది, మీసము తిప్పింది, అడ్డగోలు మాట్లాడింది, నోటుకొచ్చి మాట్లాడింది అందరూ కూడా తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూసిండ్రు. మరి కేసీఆర్ గారు కానీ ప్రతిపక్షం లేకుండా పోయినసారి ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ వాళ్ళందరినీ మూకుమ్మడిగా జైన్ చేసుకోలేదా? మరి అప్పుడు ఏం చేసావు కౌశిక్ రెడ్డి, నేను అడుగుతున్నా. ఒక ప్రతిపక్షం ఉంటే రాష్ట్రంలో సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, గవర్నమెంట్ భయం భక్తితో పనిచేస్తుంది. మరి ఎందుకు మీరు ఆ రోజు ప్రతిపక్షం లేకుండా మీరు ఎందుకు చేశారని విధంగా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు చూస్తున్నారు. వీళ్ళు నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు, వీళ్ళకి ఇస్తారే పథకాలన్నీ కూడా మాకు అందుతాయని ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.